ఈ సెటప్ చూస్తే అర్థమైందా, ఇల్లు మందే. ఇలాంటి ఇల్లు హైదరాబాద్ లో మనకి నాలుగు ఉన్నాయి. నాకు తెలుసు, నేను సినిమాక్స్ లో చాలా సార్లు చూసినప్పుడే డౌట్ వచ్చింది. మనకు పనుడు ఉన్నాయండి, మన పక్కింటోడే. రే రంగా, ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కునే చూడరా భాయ్, ఏ చాయ్ ఖరీదులో చూపురా భాయ్, ఈ చాయ్ కుషీలనే చూపురా భాయ్. అయ్యన్నా నమస్తే. ఓరన్నా. ఓరే రంగా, ఎల్లు ఒక మంచి స్ట్రాంగ్ టీ కొట్టరా. ఏం చేశారా? మంచి స్ట్రాంగ్ టీ కొట్టమని కొట్టాను. కప్పు పట్టుకొచ్చి కప్పులో టీ అయి. ఓకేనా? జాగ్రత్తగా ఇక్కడికన్నీ క్లారిటీ చెప్పాలండి. అర్థమైంది. ఇరవై నాకు టీ తాగి ఓపిక లేదు కానీ ఇరే రంగా, ఈ కిరాణా షాప్ నీదే, ఇస్త్రీ షాప్ నీదే, ఆ టీ షాప్ నీదే, షాప్ ఓనర్ నువ్వే కదా, నువ్వు పనులు పెట్టుకోవచ్చు కదరా. ఇప్పుడు పెట్టుకుంటానండి, మోసం చేసి ఆరు చూస్తే నన్ను తొక్కేస్తారు. నీకేం తెలుసు? నేను అలాగ వచ్చాను. ఎలా మెయింటైన్ చేస్తున్నావు నాలుగు షాపులు? మెయింటైన్ చేస్తా అమ్మాయినా లేదా పిల్లలనా? షాపుల్లో కదా, వాళ్ళు అయితే కష్టం, ఇది చాలా ఈజీ. అద్దెపోతున్నారు రెండు నెలల నుంచి అనవసరం కానీ. మరి ఎవరికంటే రెంట్కి ఇచ్చేచ్చు కదా బాబు. మొన్న బ్యాచెస్ ఇచ్చాను ఎవరికి, వాళ్ళు ఫుల్ తాగేశారు. మొన్న తాగేశారా? తాగితే తాగి నన్ను పిల్లలేదు మధ్యలో. దాని తర్వాత అమ్మాయిని తెచ్చున్నారు. పిలిచారండి? తర్వాత పిలిచారు. పోలీసులు లైడింగ్ వచ్చారు. కాకపోతే ఎప్పుడో దొరికిపోతాం, ఇలా దొరికిపోతాం అంతే. దొరికిపోతా ఉండ దొరికిపోతానేట్రా, ఇద్దరు ఉన్నారు నా పక్కన. నన్నెందుకు రా మధ్యలో? వీడు కాదు, అయితే డబ్బేసుకోండి. నన్నెందుకు రా మధ్యలో? అంట నన్నెందుకు? మీరిద్దరు పడిపోతారు. మంచోడికి ఇల్లు అద్దెకి ఇవ్వాలరా, లేకపోతే చాలా చిరాకు ఉంది, డబ్బులు పోతున్నాయి. ఎలా కావాలి మీకు? అబ్బాయి చూడగానే చక్కగా సన్నంగా ఉండాలరా. ఉన్నాడు. ఫేస్ లో ఎప్పుడు చిరునవ్వు ఉండాలరా. పెద్దలంటే కొంచెం గౌరవం ఉండాలరా. ఉన్నాను. అమ్మాయిల వైపు కన్నెత్తి చూడకూడదురా. అదేంటి అలా చేస్తున్నాడు? అమ్మమ్మల వైపు చూడొచ్చు, అమ్మమ్మల వైపు చూడొచ్చు. హల్వారాజ్ బంధువులు కదా, ఎక్స్పెక్ట్ చేసా. ఎప్పుడైనా మనకి డబ్బులు ఇస్తూ ఉండాలరా. మళ్ళీ పెట్టుకున్నాడు ఏంటి? ఎప్పుడైనా అన్నారు కదా. ఏం బాబు, నీకేనా హెల్ప్ కావాలా? నాకు ఇల్లు కావాలి. అబ్బా కరెక్ట్ దొరికిందిచ్చేద్దాం. ఏం బాబు నీ పేరేం పేరు? నా పేరు ధనరాజ్ అండి. ఏజ్ ఎంత? నా ఏజ్ 25 సార్. నమ్మలేకపోతున్నానే. థ్యాంక్ యూ సార్. 40 అంటే నమ్ముతారు కంపల్సరీగా. 35 సార్. 35 సార్. బాబు పిల్లలు ఎంత మంది? ముగ్గురం సార్. మీ ఆవిడ ఏం చేస్తుంటది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. మరి పిల్లల్లో? మా నాన్నకి మీ ముగ్గురం. అంటే నువ్వు? అంటే నేను స్టిల్ బ్యాచిలర్ సార్. ఇగో బ్యాచిలర్ మీ రూమ్ ఏమైనా అర్థం? నా దృష్టిలో వరల్డ్ లో ద బెస్ట్ ఎవరు ఎవరంటే బ్యాచిలర్ సార్. సో ఐ హేట్ బ్యాచిలర్స్, గెట్ అవుట్. బ్యాచిలర్ రూమ్ తీసుకొని వాడి వంట వాడే వండుకొని ఆఫీస్ కెళ్ళి భోజనం చేద్దామంటే బాస్ బాస్ మనల్ని తిడితే అన్నం తినకుండా ఆ తిట్లు తిని మళ్ళీ వచ్చి చాపేసుకొని ఇల్లు ఊడ్చుకొని ఇంత చేస్తాడు సార్. అలాంటి బ్యాచిలర్ ని ఎందుకు సార్ మీరు తిడుతున్నారు? ఎందుకు ఇవ్వడతారు బ్యాచిలర్ ని? కాబట్టి మీరే ఫ్యామిలీ సెట్ చేసి పెట్టండి. నాకు నువ్వు నచ్చలేదు కానీ నీ ఫ్లో నచ్చింది. ఫస్ట్ టైం నువ్వు చెప్పింది నాకు అర్థం అవ్వలేదు, అందుకే నీకు కీ. అది బండిది. మరి ఆ ఇంటికి? ఆ ఇంటికి కీ ఉండదు. ఇప్పుడు రెంట్ ఎంత అండి? రెంట్ 10,000 అయ్యా. అడ్వాన్స్ మాత్రం 2,000. 2,000? కాకపోతే 20 ఇవ్వాలి. ఇక్కడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పాడు. మీరు ఇంటికి ఎప్పుడు పడితే ఇప్పుడు వచ్చేయచ్చండి. రాత్రి పూటలు వచ్చు, గోడ దూకేయచ్చు. ఎవరైనా అమ్మాయిని తీసుకొచ్చి మాత్రం గోడలు అడ్డంగా ఉంటూ బొక్కలెట్టుకుని లోపల తీసుకొచ్చు. అప్పుడప్పుడు నన్ను పిలవాలి. మరి రెంట్ ఎవరు కడతారు సార్? ఇక్కడ కడతారు రెంట్. ఎవరు బొక్కటి పడతారు ఇంటికి గోడకి? జాబ్ ఏంటి ఇంతగా సార్? మర్చిపోయినా. నాది నైట్ డ్యూటీ సార్. అంటే పెద్ద కంపెనీ? పెద్ద కంపెనీ కాదు సార్, నాది నైట్ డ్యూటీ సార్. మీరు నైట్ డ్యూటీ అన్నారా? ఇంతకీ ఇంట్లో ఎప్పుడు ఉంటారు మీరు? నేను నైట్ డ్యూటీ కాబట్టి నైట్ ఆఫీస్ లో ఉంటానండి. మార్నింగ్ ఇంట్లో ఉంటాను. మార్నింగ్ ఇంట్లో ఉంటారు? అవును. సాయంత్రం ఆఫీస్ వెళ్ళిపోతాను. నైట్ అంతా అక్కడ ఉంటారు? అవును. ఇది క్లారిటీ. అవునండి. సార్ నేను వెళ్ళి లగేజ్ గిగేజ్ మొత్తం తీసుకొచ్చాను. లగేజ్ వచ్చేది, గిగేజ్ దొరకదు మనకి. వెళ్ళిపో. అమ్మగారి దగ్గరికి వెళ్ళద్దు, అమ్మగారికి సిగ్గు ఎక్కువ. కొంచెం సిగ్గు ఎక్కువ నాకు సిగ్గులేదు కదా. అమ్మగారు మగోళ్ళతో మాట్లాడరమాట. మరి మీతో మాట్లాడుతున్నారు? అమ్మగారు ఈ రోజు మౌన వ్రతం. మౌన వ్రతం నోట్లో మాట్లాడచ్చు, కలిసి చూడొచ్చు కదా. అమ్మగారు మౌన వ్రతం అంటే మూతడు కదా, అన్ని మూసుకుంటారు బయట దుబ్బే. అందుకే ఇలా బతకగలుగుతున్నారు, మీరు అన్ని మూసుకున్నారు కాబట్టి. అరే అరే వెళ్ళి పని చూసుకోరా. సరే అండి. Excuse me. Yes, this is Ranga. Please tell me. అరే ఆవిడ పిలిచింది ఎక్స్క్యూజ్ మీ రంగా అనలేదు. అంటే ఇంగ్లీష్ లో రంగా, తెలుగులోనైనా ఇంగ్లీష్ లోనైనా తమిళ రంగా రంగాయే.
చెప్పనమ్మా ఏం కావాలి మీకు? టూలెట్ బోర్డు చూసి వచ్చానండి. అది టూలెట్ బోర్డు కదమ్మా, ఇల్లు అద్దెకుందని చెప్పేది పెట్టారంట. ఏమండి, నాకు ఇల్లు అద్దెకి కావాలండి. లేదమ్మా, ఇప్పుడే అద్దెకి ఇచ్చేసారు. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయండి, పొద్దున ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేస్తా. లేదమ్మా, ఆయన ఆఫీస్ అద్దెకి ఇచ్చేసానమ్మా. అదే, అయ్యో లేదండి ప్లీజ్. వచ్చాడు ఎప్పుడుంటాడు ఇంట్లో? ఆడు ఉదయం పూట్ల ఇంట్లో ఉంటాడు, రాత్రిపూట ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఈవిడ ఎప్పుడుది? ఈవిడ నైట్ అంతా ఇంట్లో ఉంటది, ఉదయం అంతా ఆఫీస్కి కదా. అంటే ఒక పూట ఖాళీగా ఉంటుంది కదా. నాకు చిన్న ఐడియా వచ్చిందిరా. చెప్పండి. మార్నింగ్ ఏమో తిని ఉంటది, తర్వాత ఆడుంటాడు, ఈ మధ్య గ్యాప్ లో గంట ఖాళీ ఉంటది, ఇలా రెంట్కి ఇచ్చేద్దాం. అప్పుడు లార్జ్ అయిపోతారు అది. ఏమండి రెంట్? ఓకే అమ్మా, ఇల్లు నీకు శాంక్షన్ అయిపోయింది. ఇంతకీ నీ పేరు? హరితేజ. హరితేజ, నీ వయసు ఎంత? 25. ఏం చదువుకున్నావు అమ్మా? డిగ్రీ పాస్ అయ్యి. డిగ్రీ చేసి ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నా. అదేంటలగా? అదంతే అండి. అందుకే పెళ్ళైందమ్మా? పెళ్ళి ఇంకా అవ్వలేదండి. పిల్లలు ఎంత ముందు? పెళ్ళ కూడా పెళ్ళి ఎలా పుడతారు పిచ్చా. సరే అమ్మా, నీకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఎందుకు నువ్వు ఆఫీస్కి ఎన్ని గంటలకు వెళ్తావు? ఉదయం మార్నింగ్ 7:00. అమ్మ ఆడు వచ్చేస్తాడే. ఎవరాడు? సూర్యుడు. సన్ను కిరణాలు వస్తాయి కదా, నువ్వు ఉదయం 6 గంటలకు వెళ్ళిపోవాలమ్మా. 6 గంటలకు ఏం చేస్తానండి, 7 గంటలకు ఆఫీస్ అయితే. సరే కానీ సాయంత్రం ఎన్ని గంటలకు వస్తావు? సాయంత్రం 6 గంటలకు ఆఫీస్. మళ్ళీ ఆడు వచ్చేస్తాడు. వాడేవాడు? సూర్యుడు. సూర్యుడు సాయంత్రం రావడం ఏంటి? చంద్రుడు వస్తాడు. అదే కన్ఫ్యూజన్ ఏంటండి. నీకు ఇల్లు కావాలి వద్దా? కావాలి. నాకు అద్దె కావాలి. ఎంత అండి? ఎంత ఉంది దగ్గర? మీకు ఎంత కావాలి? 10,000 అడ్వాన్స్ ఇచ్చేయండి అమ్మా. 10,000 అంటే ఇచ్చే. ఇదిగోండి, నువ్వు సాయంత్రం వచ్చి దిగిపో. ఓకేనా? అమ్మ ఇంట్లో ఉందా? ఉన్నది. ఆడు వచ్చేస్తున్నాడు. ఎందుకు వస్తున్నారు? ఈ రోజు ఏ వారం? ఇద్దరు కలిసారు అనుకోండి, మీరంటే బొక్కడిపోతే. అయితే పని చేయి, నేను అమ్మాయి మేనేజ్ చేస్తాను, నువ్వు అని మేనేజ్ చేయి. ఆదివారం ఏం చేస్తున్నారు ఇక్కడ? సండే కదా, నేను తోడుందా వచ్చానమ్మా. సండే అయితే నాకు ఎందుకు తోడుండాలి? సరే ఎక్కడికి వెళ్తాను? ఎందుకు? స్నానానికి. సరే స్నానం చేస్తూ మాడుకుందా? స్నానానికి ఎందుకు? స్నానం గెలిపో. స్నానం కదా ఎటు కదా? ఒక్కరు ఇడిపోయి చేసేమ్మా, ఈ బాత్రూమ్ సినిమా వెళ్ళిపో. సండే సండే, ఈ రోజు హాలిడే. సండే పాటు ఊరెళ్ళు కదా. అడగా సండే పాటు ఊరు వెళ్ళడం ఉండేది 1 వీక్ ఒకసారి ఇంట్లో. ఈ వన్ తీసుకో, తీసుకొని సినిమా గెలుపు. నేను సినిమాలు అన్ని చూస్తాను. ఈ వన్ తీసుకో. ఏం చేయాలి? బిర్యానీ తిను. తిని నీకు అలవాటు ఉందా? ఏ అలవాటు? అది బిర్యానీ కిల్ చేసుకుని అలవాటు. అయితే ఈ మొత్తం నువ్వే వేసుకొని నువ్వే వెళ్ళిపోవని హ్యాపీగా పడుకుంటాను. మా ఇంట్లో ఫ్యాన్ గల ఆటలే తెచ్చుకున్నాను, తెరిచిపోయింది. మీ ఇంట్లో ఫ్యాన్, మా ఇంట్లో ఫ్యాన్ రెండు ఒకటే కదా. ఓడనా? మంచి టీవీ ప్రోగ్రామ్ టీవీ పెట్టు. నేను ఇప్పుడు టీవీ చూడను. నేను చూస్తాను. ఏ తప్పుకో, నువ్వు టీవీ చూస్తా, ఏదైనా రెండు తగ్గిస్తా. స్నానం చేసావా? స్నానం చేయలేదు. వంపు కొడుతుంది, నీళ్ళు స్నానం చేయి. అదేంటి పొద్దునగా చేసేలా? మళ్ళీ చెయ్యి ఒకసారి. ఎన్నిసార్లు చేస్తానే టీవీ చూడండి. వెళ్ళవే. చేస్తాను. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఏమని? మా అమ్మమ్మ గారు చనిపోయారు. ఎలా పోయారంట? అలాగే పోయారు. మళ్ళీ అలాగే వచ్చేస్తారు, వదిలేద్దాం. అమ్మమ్మ గారు చనిపోయారు కదా, 1 వీక్ మైలట. ఓ పాపం, నన్ను ముట్టుకొని కూడా మైలట్. స్నానం చేసి వెళ్ళాడు. ఎన్నిసార్లు చేస్తాం రా రోజుకి? అమ్మ డబ్బులు పడిపోయి ఎవరు చూడు. మా తాత కూడా చనిపోయాడు. ఎంతమంది పోతారు ఒకటేసారి? మళ్ళీ స్నానం చేయాలి మైలు. ఎవరు ఎవరు మాట వినబడింది? ఎవరు లేరు. ఒక్క నిమిషం అండి. మీరు మా ఇంట్లో మొన్న చెన్నైలో వరదలు వచ్చాయి కదా, ఆ వరదలు వాళ్ళ ఫ్యామిలీ అంతా పోతే నేనే అదుకుంటాను. ఒక రోజు షెల్టర్ కావాలంటే ఇచ్చానమ్మా. ఒక్క నిమిషం, మన ఉదిత్ వచ్చింది కదా. ఉదిత్ ఉదిత్ అందరు గాలికి వెళ్ళిపోయి అమ్మాయి కూడా ఉండిపోయింది. అమ్మాయి ఎలా ఉండిపోయింది? ఉదిత్ వచ్చిన టైంకి అమ్మాయి చెవులకు కళ్ళు మూసుకుంటూ ఉండిపోయింది ఇక్కడ. అమ్మాయి దిక్కు మారదు, చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఓకేనా? ఐ యామ్ సారీ. జనరల్ గా ఆ తుఫాను చాలా ఘోరంగా వచ్చిందమ్మ, పెద్ద తుఫాను. అందరూ పోయారు. ఇలాంటప్పుడు పాత విషయాలు గుర్తు చేస్తే బాధపడతారు.
కష్టాలు ఉన్నప్పుడు మనం అందరూ హ్యాపీగా ఉండాలమ్మా. కష్టాలు గుర్తించుకొని బాధపడకూడదు. అందుకంటే నువ్వు సుఖంగా బతుకు, నువ్వు సుఖంగా ఉండు. మీరు వీలుంటే మా ఇంట్లో ఉండొచ్చు. మీరు కూడా వీలుంటే మా ఇంట్లో ఉండొచ్చు. మేనేజ్ చేస్తాండి. అసలు ఇన్ని రోజులు మీ ఇద్దరు తెలివి కూడా మేనేజ్ చేశారండి. ఈ రోజు తెలిసిపోయి ఎంత బాగా కలిసిపోయారంటే మామూలు విషయం కాదు. ఈసారి నుంచి రెంట్ అడిగి మరీ తీసేసుకోవచ్చు. హ్యాపీ ఇద్దరు కలిసి ఉండి పెరుగు కాబట్టి ఈసారి నుంచి మీ దగ్గర తీసుకోవడం కాదు. కానీ ఒకసారి బాబు గారు అమ్మగారు అమ్మగారు వచ్చినప్పుడు కట్టారు ఇల్లు. అంటే బేసిక్ గా పొద్దున్న నేను లేనప్పుడు అమ్మాయి ఇంట్లో ఉంటుంది, సాయంత్రం లేనప్పుడు అబ్బాయి ఇంట్లో ఉంటున్నాడు. అంటే ఒకటే ఇంటిని మా ఇద్దరికి ఇచ్చాడు అనమాట. మా ఇద్దరిని కలిపి వాడామన్నమాట. మనకి ఈ స్కిట్ ఎప్పుడు ఎండింగ్ ఇయ్యేగా చేస్తుంటాం. ఎలాగో ఇంతకాలం మీరు వండిన పప్పు నేను తిన్నాను, మీరు వదిలేసిన కూర నేను తిన్నాను, బాగాలేని దాచిన చెక్క పచ్చడి కూడా తిన్నాను, మీ బట్టలన్నీ తెలియకుండానే సర్దాను, తెలియకుండా ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ కూడా చాలా చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది, అందరూ బాగా చేశారు. ప్రీవియస్ స్కిట్ చాలా నీట్ గా ఉంది. కాంతం, ఒరే హల్వా, ఒరే కాంతం, హల్వా నువ్వు నోర్మే కాంతం, చూడా నేను మాట్లాడుతున్నాను కదా. ఇంకొక మాట మాట్లాడేవనుకో తోక కత్తిరించేస్తాను. అత్త పక్కన తాతకు చూడు ఎలా ఉన్నాడు. నాన్న 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 సారీ నాన్న నాన్న నువ్వు నాన్న వేషం వేస్తున్నావు, తాగుబోతులానే ఉండిపోయావు.